అండి నమస్తే దిస్ ఇస్ శృతి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే న్యూస్ అప్డేట్స్ టాలీవుడ్ కి షాక్ ఇదేం లాజిక్ లాజిక్ అసలు ఏంటి అనేది తెలుసుకుందామా మరి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మయ్య సమస్య పరిష్కారం అయిపోయింది ఏపీలో సినిమా టికెట్కు సంబంధించిన కొత్త రేట్లు జీవో వచ్చేసింది హీరో హీరోయిన్లు దర్శకుడు పారితోషక కాకుండా 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలకు తొలి 10 రోజులు టికెట్లు ధరలు పెంచుకునే అవకాశం కూడా ఇచ్చేశారు ఇంకేముంది ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న భారీ చిత్రం రాధేశ్యామ్కి ప్రయోజనం దక్కబోతుందని ఆ సినిమాకు నమ్ముకున్న వాళ్ళంతా ఎంత ఉత్సాహంగా ఉన్నారు కానీ వారి ఉత్సాహానికి నీళ్లు చల్లేసింది జగన్ సర్కార్ ఏపీలో 20% షూటింగ్ జరిగిన చిత్రాలకే ఈ ఆఫర్ అంటూ జీవోను పెట్టిన మెలుగును బయటికి తీసి ఆ చిత్రంకి రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా చేసేశారు మార్చి 25న రాబోతున్న 3R చిత్రానికి కూడా ఇదే వర్తించబోతుంది సాధారణ రేట్లకే ఈ సినిమా టికెట్లు అమ్మక తప్పదు అయితే ఎప్పుడో 2-3 ఏళ్ల ముందు షూటింగ్ మొదలు పెట్టుకొని గత 7 చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రాలకు నిన్న కాక మొన్న రిలీజ్ అయిన జీవోను వర్తింప చేయడం ఏపీలో 20% షూటింగ్ అనే మెలిక పెట్టి వాటిని గండి కొట్టడం ఏం లాజిక్కో అర్థం కావడం లేదు జనాలకు నిజానికి ఈ విషయం ఇంతకు ముందే చర్చకు వచ్చింది ఈ 2 చిత్రాలు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి కాబట్టి వీటికి ఆ నిబంధన వర్తించదని రేట్లు పెంచుకోవచ్చని మంత్రి పేర్ని నాని స్పష్టత ఇచ్చారు కానీ రాధేశ్యామ్ రిలీజ్కి టైంకి కథ మారిపోయింది రేట్లు పెంపుతూ టికెట్లు అమ్ముదామా ఈ మేరకు స్పష్టత వస్తుందని ఈ సినిమాకు బుధవారం వరకు బుకింగ్స్ ఓపెన్ చేయలేదు ఇంకా గురువారం కూడా మధ్యాహ్నం వరకు ఎక్కడ బుకింగ్స్ మొదలు కాలేదు కానీ రేట్లు పెంపు లేదని చావు కబురు చల్లగా చెప్పారు దీంతో సాయంత్రం హడావుడిగా సాధారణ రేట్లతో బుకింగ్స్ మొదలయ్యాయి ఈ ఆలస్యం వల్ల వసూలపైన ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది ఇది ఇవాల్టి ఏపీ న్యూస్ అప్డేట్స్ ఎలా ఉంది మీకు నచ్చిందా అయితే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి దాని ద్వారా మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా చూస్తారు ఇంకా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్